మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పర్సులో ఈ వస్తువులు ఉంటే మీ ఇంట ధనవర్షమే. ధనం అదృష్టం పొందాలంటే పర్సులో కొన్ని వస్తువులను పెట్టుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షిస్తాయి. ఎలాంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి ధనం కోల్పోవడానికి దురదృష్టానికి కారణమవుతాయి, ఎలాంటి వస్తువులను పర్సులో పెట్టుకోకూడదో చూద్దాం. పర్స్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించినది, కాబట్టి దీని ఎమోషనల్ ఎనర్జీతో మిక్స్ చేయరాదు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు లేదా పిల్లల ఫోటోలను పర్సులో పెట్టుకోకూడదు. అలాగే చనిపోయిన వాళ్ల ఫోటోలు కూడా పర్సులో పెట్టుకోకూడదు. కావాలంటే ఫోన్లో కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకోవచ్చు. పర్స్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఏటీఎం స్లిప్స్, ఫుడ్ బిల్స్, చూయింగ్ గమ్ పేపర్స్, చాక్లెట్ పేపర్స్ తో నిండిపోకూడదు. ఇలా డేట్ అయిపోయిన పేపర్స్ ని పర్సులో పెట్టుకోవడం వల్ల పర్స్ అస్తవ్యస్తంగా మారుతుంది. దీనివల్ల డబ్బు కూడా మీతో అస్తవ్యస్తంగానే ఉంటుంది. కాబట్టి పర్స్ ఎప్పుడూ శుభ్రంగా సరైన విధంగా ఉంటే ధనం ఆకర్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్స్ ని నేలపై పెట్టకూడదు. రెస్ట్ రూమ్, రెస్టారెంట్స్, ఆఫీస్ ఎక్కడ కూడా పర్స్ ని కింద పెట్టకూడదు. చాలా మంది కాయిన్స్ ని పర్సులో పడేస్తుంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఆ కాయిన్స్ కోసం చాలా సేపు వెతకాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాయిన్స్ కింద పడిపోతుంటాయి. కాబట్టి చిల్లర పెట్టుకోవడానికి సపరేట్ గా చిన్న పర్స్ పెట్టుకోవాలి లేదా పాకెట్ లో పెట్టుకోవాలి. కొన్ని రకాల ఫోటోలు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఎవిల్ సంకేతాలు, హింస, యుద్ధం, ఫోన్ కి సంబంధించిన ఫోటోలను పర్సులో పెట్టుకోకూడదు. ఒకవేళ మీరు ఉపయోగిస్తున్న పర్స్ చిరిగిపోయి డామేజ్ అయి ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి డబ్బు కోల్పోవడానికి కారణమవుతుంది. పర్సులో నోట్లను ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. అలాగే మడత పెట్టి పెట్టుకోకూడదు. చిందర వందరగా పెట్టుకోకూడదు. అన్ని నోట్లను ఒక పద్ధతిలో క్రియేట్ చేసి సపరేట్ గా పెట్టుకోవాలి. చాలా మంది మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోతామని పర్సులో పెట్టుకుంటారు, కానీ అలా కాకుండా సపరేట్ పాకెట్ లో వాటిని పెట్టుకోవాలి. డబ్బుతో పాటు పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి కూర్చుని రెండు ఏనుగులు ఉండే ఫోటోని పర్సులో పెట్టుకుంటే ఆరోగ్యం, సంపద మీ సొంతమవుతుంది. రావి చెట్టు ఆకుని పాకెట్ లో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అందడంతో పాటు సంపద, ధనం మీ సొంతమవుతుంది. సిల్వర్ కాయిన్ ని మీ పాకెట్ లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది, ధనం పొందుతారు. చిన్న శ్రీ యంత్రాన్ని పాకెట్ లో లేదా పర్స్ లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇది ఆరోగ్యం, సంతోషం, సంపదను మీరు మీ కుటుంబం పొందేలా చేస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.